బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు సోము వీర్రాజు గారి అల్లుడి మీద చీటింగు ఫోర్జరీ కేసు నమోదైంది. స్నేహితుడి పత్రాలను ఫోర్జరీ చేసి బ్యాంకు నుండి దగ్గర దగ్గర ఓవరాల్గా చూసుకుంటే 15 కోట్ల వరకు కొల్లగొట్టారు అని చెప్పి నిన్న మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చాయి. దానికి సంబంధించి కొందరు బ్యాంక్ అధికారులను సస్పెండ్ చేశారు. తాజాగా ఏ పత్రాలను పెట్టి అయితే అవన్నీ చేశారు, వాళ్ళ ఇంటిని కూడా సీజ్ చేసేశారు. ఈయన ఎవరి పత్రాలు అయితే పెట్టారు, వాళ్ళ మిత్రుడివి, ఆ మిత్రుడి జయరాజు జయరాము ఒక అతను ఉన్నాడు కదా, జయరామకృష్ణ గద్దె జయరామకృష్ణ, వాళ్ళ ఇంటిని సీజ్ చేశారు. మిగిలిన ఆస్తులను కనుక సీజ్ చేసే ప్రక్రియ చేపట్టారు. మరొక వైపు సోము వీర్రాజు గారు అల్లుడు అని చెప్పి వచ్చాయి కదా, ఆయన అతనైతే పరారీలో ఉన్నాడు, వెంకట నరసింహం అతనైతే పరారీలో ఉన్నాడట. అయితే ఇది ఇలా ఉంటే ఇక్కడ ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే, సోము వీర్రాజు గారు ఒక విజ్ఞప్తి చేశారు ఏమని, నాకు 3 కూతుర్లు నాకు, అల్లుళ్ళు ఇద్దరే, ఇప్పుడు పెద్ద కుమార్తె, ఈ పెద్ద కుమార్తె భర్తనే ఇతను ఈ చీటింగ్ ఇవన్నీ చేశాను, అతను ఫోర్జరీ, పెద్ద కుమార్తె భర్తను నేను ఎప్పుడూ అల్లుడిగా స్వీకరించలేదు, ఆయన ప్రవర్తన నచ్చక నాకు దూరంగానే పెట్టాను, మా పెద్దమ్మాయి స్వతంత్రంగానే పెళ్లి చేసుకున్నారు, 2005లో వాళ్ళు వెళ్ళిపోయారు, సో ఆయన పద్ధతి నాకు నచ్చక నేను దూరంగానే పెట్టిన, నా కూతుర్లు అయితే 3, అల్లుళ్ళు అయితే 2, ఇతనే నేను అల్లుడిగా స్వీకరించలేదు, దయచేసి ఈయన సోము వీర్రాజు అల్లుడు అని చెప్పి ఎవరు ప్రచారం చే ఎవరు కూడా మాట్లాడకండి అని చెప్పి ఆయన ఒక విన్నపం చేశారు. తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి అని చెప్పి సోము వీర్రాజు గారు చెప్పారు. సోము వీర్రాజు గారు ఇలా చెబితే మనం నిన్న చూసాం, వాళ్ళ పెద్ద కుమార్తె ఏమో మా తండ్రిని రాజకీయంగా టార్గెట్ చేయడం కోసము మా భర్త మీద ఇటువంటి కేసు పెట్టారు అని చెప్పి వాళ్ళ కూతురు సూర్యకుమారి అని చెప్పి తాను నిన్న చెప్పారు. మరొక వైపు సోము వీర్రాజు గారు అన్నది ఏంటి అంటే, మా ఇద్దరు అల్లుళ్ళు ఎవరైతే ఉంటారో ఇద్దరు అల్లుళ్ళలో ఒకరి ఫోటో మీడియా కొన్ని వెబ్ ఛానళ్ళు అంటే వాళ్ళ ఫోటోలు పెడుతూ ఉన్నాయి, దయచేసి వీళ్ళ పరువుకు భంగం వాటిల్లకండి, మా ఇద్దరు అల్లుళ్ళు చిన్న అల్లుళ్ళు వీళ్ళు వేరు, అతను వేరు, మేము స్వీకరించలేదు, ఆయన ఫోటో కావాలంటే మీరు కలెక్ట్ చేసి వేసుకోండి, ఆయన ఫోటో బదులు ఇంకా వేరే అల్లుళ్ళ ఫోటో వేయకండి, నా అల్లుడు అని కూడా ప్రచారం చేయకండి అని చెప్పి సోము వీర్రాజు గారు అయితే మీడియాకు ఒక విన్నపం అయితే చేశారు.